పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీల వేతనం పెంచి రెండు పూట్ల పని నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం బాలేపల్లి ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీల సమస్యను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఓకే సార్, చెప్పండి సార్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వీరవాసరం మండలం బాలేపల్లి ఉపాధి హామీ కూలీల పని ప్రదేశంలో ఈరోజు మేము పర్యటన చేశాం. ఈరోజు ఉపాధి హామీ పని వచ్చిన తర్వాత వ్యవసాయం నాశనం అయిపోయింది, వ్యవసాయానికి ఉపయోగం లేదు, కూలీలు సోమరిపోతులు అయిపోయారు, ఇలాగ వెళ్ళి అలాగ వచ్చేసి గవర్నమెంట్ డబ్బులు అప్పనంగా దొబ్బేస్తున్నారు అన్నటువంటి వాళ్ళని మేము కోరేది ఏంటంటే, మా కూలీలు పనిచేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చి అది వ్యవసాయానికి ఉపయోగపడుతుందా లేకపోతే లేదా అనేది ఒకసారి పరిశీలన చేయమని అన్నాం. రెండోది, మా కూలీలతో పాటు పనిచేయటం కాదు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక్క గంట ఆ పనిచేసే ప్రాంతంలో దిగబడి మీరు నిలబడండి చాలు, మీరు మా వాళ్ళతో పనిచేయక్కర్లేదు, అప్పుడు వాళ్ళు పడే కష్టం ఏంటనేది మీకు తెలుస్తుంది. అందుకు ఈ రోజు ఉపాధి హామీని రక్షించుకోవడం కోసం రెండు పూటల పనిని రద్దు చేయాలని, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, 200 రోజులు పనులు కల్పించాలని, అదేవిధంగా సమ్మర్ ఎలవెన్స్ ని కొనసాగించాలని, ఏదైతే ఉపాధి హామీ కూలీల సమస్యల డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, బడ్జెట్ లో 2,40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని మేమంతా కూడా ఈరోజు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తా ఉన్నాం.